దేశంలోనే ప్రప్రథమంగా రాష్ట్రంలో ఏపీ ఆన్లైన్ లీగల్ కేసుల మేనేజ్‌మెంట్ సిస్టమ్ ను ప్రవేశపెట్టామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ పేర్కొన్నారు. సచివాలయ సీఎం సమావేశ మందిరంలో ఏపీ ఆన్లైన్ లీగల్ కేసుల మేనేజ్‌మెంట్ సిస్టమ్ పై సిఎస్ అధ్యక్షతన కార్యదర్శులు అడ్వకేట్ జనరల్ జీపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఎస్ సమీర్ శర్మ మాట్లాడుతూ కోర్టులో ఫైల్ అయ్యే కేసులపై సంబంధిత శాఖలు సకాలంలో స్పందించి జీపీలతో సమన్వయం చేసుకొని వెంటనే కౌంటర్లు దాఖలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. కోర్టుల్లో నమోదయ్యే కేసుల్లో 50% వరకు ఆర్థికేతర అంశాలకు సంబంధించినవే ఉంటాయని, సకాలంలో ఆయా కేసులకు సంబంధించి సమాధానాలు ఇవ్వగలిగితే కోర్టు కేసుల పెండెన్సీ తగ్గడంతో పాటు కోర్టు ధిక్కార సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. కోర్టు కేసులపై అధికారులకు అవగాహన, నిరంతర పర్యవేక్షణ, సకాలంలో కౌంటర్లు దాఖలు చేయడం, ఏజీ సహా జీపీలతో సమన్వయం ఉండే రీతిలో దేశంలోనే ప్రప్రథమంగా రాష్ట్రంలో ఏపీ ఆన్లైన్ లీగల్ కేసులు మేనేజ్మెంట్ సిస్టమ్ను రూపొందించి అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్, పలువురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవదని ఆ పార్టీ ఎంపీ కేశినేని నానియే చెప్పారని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఇది జగనన్న పాలనకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ జనసేన నాయకులు సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారని ఆయన వివరించారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు సూచించిన పచ్చ చొక్కాలకే పథకాలు అందాయని వెల్లంపల్లి విమర్శించారు. తెలుగుదేశం ఎంపీ ఫైట్ చూస్తుంటే అన్నదమ్ములు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం వీధి డ్రామా లాగా ఉంది. వాళ్ళ ఇద్దరు కూడా కేసీఆర్ అని చంద్రబాబు గెలవడానికి ముందే చెప్పేశాడు. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం ఎంపీగా ఉంటూ నిన్న ఆల్రెడీ కేసీఆర్ నాని గారు అనౌన్స్ చేశారు చంద్రబాబు గెలవడం. అంటే తెలుగుదేశం పార్టీలోనే చంద్రబాబు గెలవడం అనేది వాళ్ళ ఎంపీనే చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కానీ జగనన్న పథకాల ద్వారా, జగనన్న చేసే సంక్షేమాల ద్వారా ఎల్ల వేళలో కూడా జగనన్న ఉన్నంత కాలం కూడా ఇక్కడ జగనన్నే ముఖ్యమంత్రిగా ఉంటాడు, జగనన్నే ముఖ్యమంత్రిగా చేస్తారని చెప్పిన ప్రజలందరూ కూడా ఈరోజు చెప్పడం చాలా సంతోషంగా ఉంది తెలియపరచుకుంటే. పోలవరం అంశాన్ని వివాదం చేసే కుట్ర జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. పోలవరాన్ని వ్యతిరేకిస్తే విభజన చట్టాన్ని ఒప్పుకున్నట్లే అని తెలిపారు. ఈ ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తుందని వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర మంత్రులు జాతీయ నాయకత్వానికి వివరిస్తామని స్పష్టం చేశారు. లోయర్ కాపర్ డ్యాం పాడైన విషయంపై అధ్యయనం జరుగుతుందని తెలిపారు. కేంద్ర మంత్రి షెకావత్ ఏపీ పర్యటన తర్వాత 15 రోజులకు ఒకసారి పోలవరంపై రివ్యూ చేస్తామని సోము పేర్కొన్నారు. ఇది పోలవరాన్ని అడ్డుకునే దురాలోచన కాదా? ఆంధ్రులకు ద్రోహం చేసే ఆలోచన మానుకోండి. తెరాసా దగ్గర బేరం కుదుర్చుకుని ఆంధ్రాకు ద్రోహం తలపెట్టవద్దు. కమ్యూనిస్ట్ పార్టీకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, సిపిఐకి. ఈ విధంగా వాళ్ళు పోలవరం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ముంపు 86 తర్వాత వచ్చింది. భద్రాచలం మనకంటే ఎత్తులోనే ఉంటుంది. ఇవన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు మాట్లాడేటువంటి అంశాలని మనం ఒకసారి పరిశీలన చేయాలి. అలానే బియ్యం ఇవ్వడం మానేశారు. 2 దఫాలు ఉద్యమం చేశాం, మండల స్థాయి దాకా ఉద్యమం చేశాం, జిల్లాలో ఉద్యమం చేశాం. ఈ విధంగా ఉచిత బియ్యం పంపిణీ చేయకపోతే చర్యలు. నిన్న మేము మొత్తం వారికి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా తెలియజేశాం. ఉచిత ఏపీలో ధాన్యం సేకరణ నిలిపివేస్తాం, ఉచిత బియ్యం పంపిణీ చేయకపోతే చర్యలు. ఇదంతా ధాన్యం కొలుగోలుగానే ఒకసారి ఆపేస్తే, నేను చాలా కాలం నుంచి తమకు అందరికి చెప్తున్నా, ఈ మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా దగా చేస్తున్నారు అనే విషయాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాం. మరలా పోలవరం విషయంలో సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల విషయంలో, ఇక్కడ అత్యధికంగా ధాన్యం ఎగుమతి జరుగుతున్నటువంటి విషయంలో, బియ్యం ఎగుమతి జరుగుతున్నటువంటి విషయంలో, దేశంలో ఎక్కడా లేనన్ని బియ్యం కాకినాడ నుంచి ఎగుమతి అయిపోతున్నాయండి.
మన కాకినాడ పోర్టు యాంకరింగ్ పోర్టులో బియ్యం ఎగుమతి దేశంలో అన్నిటికంటే 6 మిలియన్ టన్స్ ఎగుమతి అవుతుంది. ఎలా జరుగుతుంది ఇది? దీంట్లో నేను చెప్పిన విషయాలన్నీ ముడిపడి ఉన్నాయి. 140,000 కోట్లు ఇచ్చేశారు. అసలు ఈ బియ్యం వాళ్ళకి అవసరం లేని వాళ్ళకి ఇచ్చారండి ఈ 140,000 కోట్లు. కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ ఆధారంగా, ఇదే మోడీ గారు పెట్టింది కాదు, ఎవరు పెట్టింది కాదు, నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ ఆధారంగా 86 లక్షల సుమారు వాళ్ళకే కార్డులు ఉండాలి. ఈ 44 లక్షల 1,44,000,000 కార్డులు ఇచ్చేసి ఈ 50 నుంచి 55 లక్షల మందికి వాళ్ళకి అసలు ఈ బియ్యం అవసరం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, ముగిసిన అధ్యాయం అంటూ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి ప్రకటించడం బాధాకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కలిసి ప్రత్యేక హోదా కోసం సమైక్య ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. విభజన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కలిసి ప్రత్యేక హోదా కోసం సమైక్య ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. విభజన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకొస్తామని చెప్పిన పెద్దలు మోడీ ఎదుట సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, అది ముగిసిన అధ్యాయమని సాక్షాత్తు పార్లమెంటులో కేంద్ర మంత్రి నిత్యానందరావు గారు ప్రకటించడాన్ని సిపిఐ తరఫున తీవ్రంగా ఖండిస్తాం. పైగా అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాడు. విభజన హామీలు ఇప్పటికే చాలా వరకు నెరవేర్చామని చెప్పి పార్లమెంట్లోనే అవాస్తవాలు మాట్లాడే స్థితికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దిగజారింది. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. మీరు విభజన హామీలు కూడా సక్రమంగా అమలు చేయలేదు. ఈనాటికి కూడా విశాఖ రైల్వే జోన్ అమలుకు నోచుకోలేదు. ఉత్తరాంధ్రకు రాయలసీమకు ఇస్తామన్న నిధులు ఇవ్వలేదు. డెఫిసిట్ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని ఇవాళ మాట్లాడమే లేదు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు, దాన్ని గాలికి వదిలేశారు. పైగా రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు చేయకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక చిన్న పోర్టుకి అక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి కూడా చేతులు ఎత్తేశారు. గతంలో గట్టిగా పోరాడతాను, నిరదీస్తాను, తెస్తాను, సాధిస్తాను అన్నవాడు ఇవాళ ఏం మాట్లాడలేకపోతా ఉన్నాడు. దాని పర్యవసానంగా వాళ్ళు నిర్భయంగా చెప్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం నేను ఇచ్చేది లేదు, అది సాధ్యం కాదు, ముగిసిన అధ్యాయమని పదే పదే ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి మంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు అందరూ కూడా లోతుగా ఆలోచించాలి. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతీయ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వాళ్ళు గత అందరు కూడా కోరిన వారే, ఇవాళ వాయిస్ రావడం లేదు. మోడీతో మాట్లాడలేకపోతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పైన ఏమాత్రం యుద్ధం ప్రకటించలేకపోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్డూలు అన్నాడు, హిందీలో విమర్శించాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ స్థాయి వరకు వెళ్ళి అక్కడ ఉద్యమాన్ని చేపట్టాడు. ముఖ్యమంత్రిగా ఉంటూ ఢిల్లీలో ధర్నా చేశాడు. ఇవాళ మాట్లాడడంలే. జగన్మోహన్ రెడ్డి అయితే ఒక పక్కా మోసగాడిగా ఇవాళ ప్రజల దృష్టి పడిపోతాం. కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ కార్పొరేటర్ కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు అందించామని ఆయన వివరించారు. మల్లికార్జునపేట కొండ ప్రాంతంలో ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధిని జనసేన నాయకులు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 52వ డివిజన్లోని మల్లికార్జునపేట కొండ ప్రాంతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోలాహలంగా కొనసాగింది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక నాయకులు తంగిళ్లరాముతో కలిసి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ 52వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు సహా అనేక మందికి కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. ఈ ప్రాంతంలోని సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి కోసం దేవాదాయ శాఖ నిధులు కేటాయిస్తామన్నప్పటికీ జనసేన నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆలయాన్ని కబ్జా చేసేందుకే జనసేన నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 52వ డివిజన్లో 182వ సచివాలయంలో పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ లబ్ధి గురించి కానీ,
ఇక్కడ పథకాల గురించి ఇప్పుడే మా మేయర్ గారు కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. తెలుగుదేశం స్థానిక కార్పొరేటర్ కూడా పథకాలు ఇస్తున్న ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు. అదే విధంగా జనసేన నాయకులకు కూడా పథకాలు ఇస్తున్న ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేమందరం కూడా తెలియపరచుకున్నారు. ఎందుకంటే ఈ కొండపైన సత్యనారాయణ స్వామి గుడి ఉంటుంది. నేను మంత్రి కన్నప్పుడు ఆ గుడికి నిధులు శాంక్షన్ చేసి డెవలప్ చేస్తామంటే ఇప్పుడున్న జనసేన నాయకుడు ఇక్కడ దాన్ని అభివృద్ధి చేయకుండా అది కబ్జా చేయడానికి ఆ గుడిని అభివృద్ధి చేయకుండా కబ్జా చేయడానికి అడ్డుకున్న వ్యక్తులు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు దేవుళ్ళ గురించి దేవాలయాల గురించి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వాళ్ళ తొత్తుల వరకు అందరూ మాట్లాడుతున్నారు. ఈ పైన కొండపైన రమాసాయిత సత్యనారాయణ స్వామి గుడి ఏదైతే అన్నవరంలో దేవుడు ఉంటాడో అటువంటి దేవాలయం ఇక్కడ ఉండేది. ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు ఇస్తామని చెప్తే ఆ నిధులు కూడా తీసుకోకుండా ఇది మా చేతిలో ఉంది మేమే చేసుకోవాలని చెప్పని ఆ గుడిని కనీసం ధూపదీప నైవేద్యం లేకుండా ఆ దేవుడిని ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు జనసేన నాయకులు అని చెప్పి మేము అందరికీ కూడా తెలియపరచుకుంటాం. ఎందుకంటే అది చక్కగా కోట్ల రూపాయలు ఇస్తాను. ఎందుకంటే మనకి ఎక్కడో అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఏ విధంగా ఉంటారో అదే రూపంలో ఇక్కడ కొండ మీద దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని అభివృద్ధి చేయడానికి కూడా మాకు జనసేన వాళ్ళు అడ్డుకున్నారని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. ప్రతి ఒక్క పనికిమాల మాటలు మాట్లాడటము ఏదైతే లబ్ధిదారులకి జనాలకి డబ్బులు ఇచ్చి సోమరపోతులు చేస్తున్నారని మాట్లాడటం, ఈరోజు ఏదైతే దిగువ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి ఈ కరోనా టైంలో ఎంత ఇబ్బంది పడ్డారో మనం అందరికీ తెలుసు. అందరం చాలా ఇబ్బంది పడ్డాం ప్రపంచవ్యాప్తంగా. కానీ ఆ టైంలో జగనన్న పథకాలు వల్ల ఎంతో ప్రశాంతంగా ఆకలి చావులంటూ లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంత చక్కగా ఇంత ప్రశాంతంగా ఉంది అని అంటే అది జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాల మూలానే అని గట్టిగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ 52వ డివిజన్ తెలుగుదేశం కార్పొరేటర్ గారు ఉమ్మడి వెంకటేశ్వరరావు గారు ఆయనకి ఈ ఏదైతే డ్వాక్రా డబ్బులు కానీ రైతు భరోసా కానీ 56,283 రూపాయలు ఆయనకి పడినాయి ఈ 3 ఏళ్ల పాలనలో. అలాగే ఉమ్మడి వరప్రసాద్ గారు ఆయనకి డ్వాక్రాలో కానీ ఇట్లో 30,000 డబ్బులు పడడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీయా ఇంకో పార్టీయా ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి ఈరోజు జగనన్న పాలనలో న్యాయం అన్నది జరుగుతుంది. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు మిండుగా అందుతున్నాయి. ప్రతి ఒక్కరు ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈరోజు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయిన తర్వాత మంత్రిగా అయిన తర్వాత ఏదైతే ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో గుళ్ళని తీసేయటం జరిగింది. ఈ గుళ్ళన్నీ పునర్నిర్మించడమే కాకుండా 14 కోట్లు ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గానికి ఆయన మంత్రిగా ఉండి శాంక్షన్ చేయటం జరిగింది. ప్రతి ఒక్క గుడికి మళ్ళీ ప్రాణం పోశారు. గత 50 ఏళ్ల కాలంగా ఆ గుళ్ళు పాతబడిపోయి శిథిలావస్థకు వచ్చిన ప్రతి ఒక్క గుడికి మళ్ళీ ప్రాణం పోయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క గడపకి ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఆయన ప్రతి ఒక్క గడపకి మళ్ళీ వెళ్తున్నాము, మళ్ళీ వాళ్ళ ముందుకు వెళ్తున్నాము, ఎంతో ధైర్యంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నాము అంటే అది జగనన్న పాలన ఎంతో మిండుగా ఉండబట్టి, ఇక్కడ వెల్లంపల్లి గారి పాలన ఎంతో చక్కగా ఉండబట్టి ధైర్యంగా మేము ప్రతి గడపకి వెళ్ళగలుగుతున్నామని తెలియజేసుకుంటాం. ఏ ఒక్క వీళ్ళు పర్వాలేదు సార్, కింద పిలుస్తాం సార్, మా వాలంటీర్లు చెప్తే లేదు మన వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి స్వయంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పథకం వస్తుందో లేదో రాకపోతే ఎందుకు రావట్లేదు అని చెప్పి ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న ఏ సెక్షన్ అధికారి ఉన్నాడో అధికారికి పిలిపించి ఇమ్మీడియట్గా అది శాంక్షన్ అవ్వాల్సిందే అని చెప్పని ఆ సెక్షన్ ఆఫీస్ సివిల్ ఆఫీసులో కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కానీ ఇంకేమైనా ఎంఆర్ ఆఫీస్ నుంచి కానీ ఎవరినైనా సరే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేపించి ప్రతి ఇంటికి ఏదైనా సరే మిస్ అయితే మాత్రం ఊరుకోండి అని చెప్పని మా సచివాలయ సిబ్బందిని కానీ మా పార్టీ నాయకులను కానీ గట్టి వార్నింగ్ ఇచ్చి డివిజన్గా అందుబాటులో ఉండాలని చెప్పని ప్రత్యేకంగా ఏదైతే జరిగిన అమలు జరిగే వరకు మీరు అందుబాటులో ఉండాలని చెప్పని మా ఎమ్మెల్యే గారు ఇప్పుడే ఆదేశించారు. దూచా తప్పకుండా ఏదైతే ఉన్నారో ఆ ఖచ్చితంగా ఇప్పటికైతే ఏదైతే హామీలు ఉన్నాయో మెట్ల గిట్ల విషయంలో కానీ స్థలాల విషయంలో కానీ ఆ లైటింగ్ విషయంలో కానీ దగ్గరుండి మా ఎమ్మెల్యే గారు చెప్పిన దూచా తప్పకుండా ఆ డివిజన్ అభివృద్ధికి ఖచ్చితంగా అందుబాటులో ఉండి ఆ డివిజన్ అభివృద్ధికి పూర్తిగా పనిచేయడానికి మేము ముందున్నామని చెప్పని ప్రత్యేకంగా మీ మీడియా మిత్రులందరికీ మా ఎమ్మెల్యే గారికి మా మేయర్ గారికి 52వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై జగన్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.